నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, నేను దేశంలోనే గొప్ప నాయకుణ్ణి, నాకన్నా సీనియర్ ఎవరు లేరు అని చెప్పుకుంటూ 15 సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు పైగా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నిజంగా మీలాంటి రాజకీయ దళారిని ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతకాలం భరించారు అని అంటే వారి ఓపిక నిజంగా మెచ్చుకోవాలి. నీలాంటి రాజకీయ దళారి, నీలాంటి రాజకీయంగా దిగజారేటువంటి వ్యక్తి రాజకీయాలలో విలువలు దిగజార్చి ఒక క్యాంప్ పాలిటిక్స్ కానీ లేకపోతే ఒక మనీ పాలిటిక్స్, వ్యవస్థలను వాడుకునేటువంటి నీచ సంస్కృతిని ఇంట్రడ్యూస్ చేసి రాజకీయాన్ని కింది స్థాయికి దిగజార్చినటువంటి నీ యొక్క చరిత్ర రాష్ట్ర ప్రజలకంతా కూడా తెలిసినా కూడా నిన్ను భరించారు. నీలాంటి వ్యక్తి ఇంకా రాజకీయాలలో లేకుండా కనుమరుగైతే బాగుంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు. ఎందుకు అనంటే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చావు, రాష్ట్రం విడిపోవడానికి కారకుడయ్యావు, నీ స్వార్థం కోసం రాష్ట్రం విడిపోవడానికి కారకుడు నువ్వే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, రెండో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో రాష్ట్రాన్ని విభజించినటువంటి ప్రధాన పాత్ర నీది. దాని తర్వాత ముఖ్యమంత్రిగా అయిన నువ్వు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చాలా దారుణంగా దిగజార్చావు, అస్తవ్యస్తం చేసేవి రాష్ట్రాన్ని. ఇంకా ఈ రాష్ట్ర ప్రజలపైన నీకు ద్వేషం తగ్గలేదు. మళ్ళీ రాజకీయ కోణంలో ఉపయోగించుకుంటూ ఈరోజు ప్రభుత్వం పైన లేనిపోని విమర్శలు చేస్తున్నావు. నువ్వు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం, నీ పార్టీని నువ్వు కాపాడుకోవడం కోసం వెళ్ళిపోతున్న నాయకుల్ని వెళ్ళిపోతున్నారు, పార్టీ క్లీన్ అయిపోతుంది అనేటువంటి భయాందోళనతో నువ్వు లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉనికి కోసం నువ్వు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇసుక నివారించేటువంటి పరంగా గతంలో నీ ప్రభుత్వ హయాంలో వంకలు, వాగులు, ఏర్లు ఏది వదలకుండా నీ తమ్ముళ్ళు వేల కోట్లు దోచుకు తినింది రాష్ట్ర ప్రజలు కళ్ళారా చూశారు. నువ్వు ఏదైతే అక్రంగా నివాసం ఉంటున్నావో ఆ ఇంటి వెనకలే 100,000 లారీలతో స్వయాన నీ పార్టీ శాన్సబుల్ దూలిపాల నరేంద్ర గారు ఇటువంటి వ్యక్తులు అక్కడ ఉండి స్వయంగా ఆ ఇసుక మాఫియా చేసిన మాట వాస్తవమా కాదా? అది కాకుండా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు రంగరాజు కూడా ఆ రోజు గారే మాట్లాడారు. రంగరాజు గారు ఇక్కడ 100,000 లారీలు ఇక్కడి నుంచి పోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకల నుంచి అని అంటే అది ఆయనకు తెలియకుండా పోతాయా అని చెప్పి తన మాట కూడా మనకందరికీ ఆ రోజు విదితమే. ఇలాగ 100,000 కోట్లు దోచుకొని ఆ రోజు ఇష్టానుసారంగా ఒక్కొక్క ఏర్లు ఎక్కడ కూడా వంకలతో సహా 20 అడుగులు 30 అడుగులు ఇసుక లేకుండా దోచుకు 5 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. అంతకుముందు కూడా మీ సంకీర్ణ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బుని పూర్తి స్థాయిలో మీ యొక్క తెలుగుదేశం నాయకులు ఇళ్లలో దాడి చేస్తే పేద ప్రజలకు ఉపయోగపడాల్సిన ఇసుకని ఆ ఇసుకని బంగారుగా మార్చుకొని మీ తెలుగుదేశం నాయకుల మెళ్లల్లో, చేతులలో, ఉంగరాలలో రూపంలో, దండల రూపంలో, లేకపోతే బ్యాంక్ లాకర్లలో 100,000 తులాల బంగారు ఒక్కొక్క నాయకుడు దాచుకున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రకంగా దోచుకున్నటువంటి మీరు ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులకు మంచి జరగాలి, ఇసుక మాఫియా ఉండకూడదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులన్నీ కూడా కాపాడుకోవాలి, ప్రతిదానికి ఒక పాలసీ తేవాలా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఒక పాలసీ రూపంలో త్వరలో తెద్దామన్నటువంటి ఆలోచనతో అప్పటికే ఇసుక ఎక్కడ కూడా లేకుండా వంకలు వాగులని దోచుకున్నటువంటి మీకు భవిష్యత్తులో ఇలా జరగకూడదు, ఇంకా కూడా ఇసుకని కొరత లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక పాలసీ తీసుకొచ్చారు. పాలసీ తీసుకొని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి దశలో గతంలో న్యాయంలో ఎలా వర్షాలు పడవు, దేవుడు దయ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే వర్షాలు పడ్డాయో అంతకన్నా ఎక్కువ వర్షాలు పడటంతో వంకలు, వాగులు, సెలయేళ్ళన్నీ కూడా గత 3 నెలల నుంచి పారుతున్నటువంటి మాట వాస్తవమా కాదా? అలాగ వాగులు పోతున్నాయి కాబట్టి ఇసుకను కొద్దిగా కొరత వచ్చిన దాన్ని కృత్రిమ కొరత సృష్టిస్తూ నీ మాఫియాతో గతంలో ఏదైతే 1,000 కోట్లు దాచుకున్నటువంటి నీ మాఫియా ఏదైతే ఉందో అదే మాఫియాతో గ్రామీణ ప్రాంతాల్లో భవన కార్మికుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఇప్పుడు కూడా మాఫియా ఊళ్ళల్లో ఏర్పాడయ్యి
ఇసుక రానియకుండా కొరత సృష్టిస్తూ ఆ మాఫియా వాళ్ళ దోపిడికి ఆటంకం కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ ఇసుకను పేద ప్రజలకు చేర్చనీయకుండా మీ మాఫియా కొన్ని చోట్ల అడ్డుకున్నటువంటి మాట వాస్తవాలతో సహా నేను బయట పెడతాను. ఈ రకంగా మీ మాఫియా దోచుకున్నటువంటి దాన్ని ప్రశ్నిస్తే దాన్ని తెలుగుదేశం నాయకుల పైన అక్రంగా కేసులు పెడతారని చెప్పి బుకాయిస్తావు. ఇటువంటి మాఫియా మీద ఈరోజు ఇసుక డబ్బుల్ని వేల కోట్ల మీ తెలుగు తమ్ముళ్ళ ఇళ్లలో ఎలాగుందో ఎలా మురుగుతుందో ఒక ఎన్క్వైరీ రిపోర్ట్ వేస్తే బయటకు వస్తుంది. ఒక పాలసీ ప్రకారం వెళ్దామన్నటువంటి ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకొని పేద ప్రజల కోసం ఆలోచన చేస్తే రాజకీయ కోణంలో దిగజారి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, భవన కార్మికుల పైన కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏ పేదవాడి పైన కానీ మాకున్న చిత్తశుద్ధి నీకు లేదు అని చెప్పి అనేకసార్లు నిరూపించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఈ 5 నెలల్లో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మేలు చేయడానికి రిజర్వేషన్ సిస్టంతో సహా 4 లక్షల ఉద్యోగాలు అయితేనేమి, రోజుకొకటి ఆటో డ్రైవర్స్కి ఏ రకంగా ఆదుకోవాలని చెప్పి ఆరోగ్యశ్రీని ఎలా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు పేద బడుగు వర్గాల ప్రజలపైన వరాల వర్షం కురిపిస్తుంటే ఎక్కడ ఈ పచ్చ మీడియా కనపడదు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు. ఎంతసేపు ఈ మాఫియాను కొంతమందిని చూపిస్తూ లేని దాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఒక ఉద్దేశం ఉంటుంది, ఎప్పుడు లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేసేటువంటి మాయా ప్రపంచంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు బతుకుతూ ఉంటాడు. ఈరోజు ఈ వర్షాల వల్ల కొద్దిగా ఇసుక కొరత ఏర్పడిన మాట వాస్తవం. దాన్ని నివారించడానికి కార్మికులపైన ప్రేమ ఉంటే రా ముందుకు రా కలిసి పనిచేద్దాం, ఆ ధైర్యం నీకు లేదు. వాళ్ళ మనోధైర్యం నింపాల్సినటువంటి బాధ్యత నీలో లేదు. వాళ్ళని ఆత్మహత్యకు చేసుకోమని పురమాయించేటువంటి దిగజారిన స్టేజ్కి నువ్వు వచ్చావు. వాళ్ళల్లో నైతిక స్థైర్యం దెబ్బతీసి నీ మాఫియా పేద ప్రజలకు ఇసుక రాకుండా అడ్డుకున్నట్టు మీ మాఫియాని ఎగతోసి ఈరోజు కృత్రిమ కొరత సృష్టిస్తున్నటువంటి వ్యక్తివి నువ్వు. మేము చిత్తశుద్ధితో చెప్తున్నాం, ఈ వర్షాలు తగ్గిన వెంటనే కొద్దిగా వాగులు వంకలల్లో కొద్దిగా గ్యాప్ ఇస్తే ఈ కొరతను శాశ్వతంగా నిర్మూలిస్తాం, మాఫియా లేకుండా చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. అలాగా ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ ఆదేశాలు ఇస్తూ కొరత ఉన్న చోత అధికారులకు చెప్పి గ్రామ సచివాలయం నుంచి తీసుకోండి, ట్రాక్టర్లు అయితే ఫ్రీగా తీసుకోండి, గ్రామ సచివాలయంలో పర్మిషన్ తీసుకొని మీ వరకు ఏమైనా చేసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే కూడా మీరు అది రాకుండా బయటికి రాకుండా మీడియాలో మీ పచ్చ మీడియాతో దుష్ప్రచారం చేపిస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు భవన కార్మికుల గురించి మాట్లాడుతున్నావు. నీ కొడుకు ఎలాగ గతంలో దోపిడీ చేసుకున్నాడో ఆయన యొక్క శరీరం చూస్తేనే తెలుస్తుంది. ఈరోజు ఆయన డైటింగ్ ప్రోగ్రామ్ లాగా ఒక దీక్ష పెట్టాడు. గతంలో కూడా తెలుగుదేశం సంబంధించిన పార్లమెంటు సభ్యులు ఒక 4 మనకు హోదా రాదు, ఇంకొకటి రాదు, మన ఆరోగ్యం సవరించుకోవడం కోసం మనం కొద్ది రోజులు కొద్దిసేపు దీక్షలో కూర్చుందామన్నటువంటి మాట లోకేష్ సన్నిహితుడైనటువంటి పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ గారు అన్న మాట వాస్తవమా కాదా ఒకసారి చూడండి. ఆ రకమైన చిత్తశుద్ధి ఉంది. అటువంటి వ్యక్తులతో నువ్వు ఈరోజు అటువంటి వ్యక్తులు యొక్క ఆలోచనల ప్రకారంగా నువ్వు ఈరోజు డైటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నావు, కానీ కార్మికుల కోసం కాదు. వాస్తవాలు తెలిస్తే, మీరు చేసినటువంటి మోసాలు, కార్మికులకు మీరు చేసినటువంటి మోసాలు వాస్తవాలు తెలిస్తే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టేటువంటి రోజు వస్తుంది దగ్గరలోనే. మీ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించండి, తొందరపడి దీక్షల కాడ కూర్చుంటే కార్మికులు చేసిన మోసాలు తెలుసుకొని మీ కొడుకును నిన్ను విజయవాడలో లేకుండా తరిమి కొడతారు భవన కార్మికులు. ఎందుకు అనంటే గతంలో 2009 భవన కార్మికుల సంక్షేమ నిధి అనేటువంటి పెట్టడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత 1300 కోట్ల నిల్వ ఉన్నింది ఇక్కడ. దాన్ని సెస్ రూపంలో సక్రంగా వసూలు చేసినంటే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు వచ్చేది. ఆ నిధిని ఏ రకంగా ఒక భవన కార్మికుడికి కూడా ఉపయోగపడే విధంగా చేయకుండా దాన్ని డైవర్ట్ చేసి సిఆర్డిఏ రోడ్ల కోసము, చంద్రబాబు నాయుడు గారు వేసవిలో చలివేంద్రాలు అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యాపారాలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారి కానుకలు, చంద్రబాబు నాయుడు గారి బెల్లం అని చెప్పి ప్రోగ్రాములు పెట్టి హెరిటేజ్ నుంచి 100,000 కోట్లు దోచుకున్న విధంగా చంద్రన మజ్జిగకు 30 కోట్లు తను తాను కేటాయించుకున్నటువంటి భవన కార్మికుల నిధి నుంచి కేటాయించుకున్న వ్యక్తి, అదే రకంగా దాదాపుగా 50 కోట్లతో మేడే రోజున ఫ్లెక్సీల కోసం 50 కోట్లు ఈ నిధి నుంచి డ్రా చేశాడు. ఏ ఒక్కరి భవన కార్మికుడికి నష్టపరిహారం అందించకుండా వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా ఈ రకంగా దోచుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. నిజంగా భవన కార్మికులపైన ప్రేమ ఉంటే ఎందుకు ఆ నిధిని వాళ్ళకి చేర్చలేకపోయావు? ఎందుకు వాళ్ళకున్నటువంటి నిధిని డైవర్ట్ చేసావు? 100,000 కోట్లతో 18,000 కోట్లుగా పోలవరం పనులు జరిగాయి, పట్టిసీమ పనులు జరిగాయి, అనేకమైన భవన కార్మికుల పనులు ఆ కాలంలో జరిగినటువంటి దాంట్లో 1% సెస్ చేసుకుంటే మున్సిపాలిటీలో జరిగిన వర్క్స్ ఇవన్నీ కూడా దాదాపుగా 10,000 కోట్లు వచ్చేటువంటి నిధిని రాకుండా చేసి
ఆ డబ్బునంతా నువ్వు కమిషన్స్ రూపంలో దోచుకొని వచ్చిన డబ్బును కూడా నీ యొక్క ఫ్లెక్సీల కోసం ఉపయోగించుకున్నటువంటి నువ్వు ఈరోజు కార్మికుల గురించి మాట్లాడితే నవ్వుతారయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఒక తూర్పుగోదావరి జిల్లాలో, ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, దాదాపుగా 595 కేసులకు సంబంధించి కార్మికులకు సంబంధించినటువంటి పరిహారం చెల్లించాల్సిన పరిస్థితులలో కేవలం 50 మందికి మాత్రమే చెల్లించి, అది కూడా 25 లక్షల రూపాయలు చెల్లించి, ఇంకా దాదాపుగా 500 మందికి పైగా కార్మికులకు పెండింగ్ పెట్టావు. అంటే ఒక జిల్లాలో పరిస్థితి ఇది. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది భవన కార్మికులను అన్యాయం చేశావు. ఈ రకంగా మోసం చేసి ఈరోజు భవన కార్మికులను రెచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడతావా? వాళ్లకు మా భవన కార్మికుల పైన కానీ, ఏదైతే రోజువారీ కూలీల పైన కానీ మాకు చిత్తశుద్ధి ఉంది, వాళ్ళపైన ప్రేమ ఉంది, వాళ్ళను అన్ని రకాలు ఆదుకునేదానికి అనునిత్యం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా నువ్వు ముందుకొచ్చే ఆలోచన లేదు. నువ్వు రాజకీయంగా కనుమరుగు అవుతున్నావు. నీ రాజకీయంలో ఒక పావుగా ఇది వాడుకోవాలా అని చెప్పి గతంలో 100,000 మందిని చంపావు నీ రాజకీయ భవిష్యత్తు కోసం. అలా అందులో భాగంగా ఈరోజు నువ్వు దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇసుక భవన కార్మికుల్ని నీ పార్టీ మనుగడ కోసం వాడుకోవాలన్నటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. మేము చెప్తున్నాం, భవన కార్మికుల వైపు మేము ఉంటాం. దీన్ని మళ్ళా పూర్తిగా ఎన్క్వైరీ చేయిస్తాం. భవన కార్మికుల నిధిని ఏ రకంగా దోచుకునింది బయట పెడతాం. ఆ నిధిని ప్రొక్యూర్ చేసి ప్రతి ఒక్క రూపాయి భవన కార్మికులకు సంక్షేమ నిధికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ కార్మిక సంఘాలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధ ప్రయత్నం చేస్తుందని చెప్పి భవన కార్మికుల సోదరులకు తెలియజేస్తున్నాను. నేను భవన కార్మికులకు చెప్తున్నాను, కార్మికులకు చెప్తున్నాను, రోజువారీ కూలీలకు విన్నవిస్తున్నాను, చేతులు జోడించి చెప్తున్నాను. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. మీరు ఇటువంటి తప్పుడు మాటలు విని మీరు అసంతృప్త నిర్ణయాలు తీసుకోకండి. మీకు తోడుగా మేముంటాం. కొద్దిగా ఇసుక అన్నది రూపంలో, నీళ్ళ రూపంలో తగ్గితే వెంటనే మీకు సాచురేషన్స్ మోడ్లో ఇసుక కొరత అనేటువంటిది ఎప్పటికీ రాకుండా మేము చూసుకుంటాం. అది మా బాధ్యత. మీ శ్రేయస్సు మాకు బాధ్యత. మీ కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు మీకు ముఖ్యమైతే మీ అందరి శ్రేయస్సు మాకు ముఖ్యం, ఈ ప్రభుత్వానికి ముఖ్యం. ఎందుకంటే అనునిత్యం పేద ప్రజల కోసం, కార్మికుల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం ఇది. రాజకీయ కోణంలో ఉపయోగించుకొని చిత్తశుద్ధితో కాకుండా ఏదో రకంగా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం నువ్వు చేసేటువంటి ప్రయత్నాలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రకంగా భవన సంక్షేమానికి సంబంధించినటువంటి నిధిని కార్మికులకు చెందకుండా నువ్వు 5 సంవత్సరాలు దాన్ని కూడా వదలకుండా దోచుకున్నావు. నీ ఇంటి పక్కన 100,000 లారీలన్నీ కూడా దోచుకునేది కళ్ళు మూసుకొని వదిలేసావు. అందుకే ఈరోజు ఎన్జీటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 100 కోట్ల రూపాయల పైగా మీకు ఫైన్ కూడా వేసినట్టు మాట మర్చిపోయావా? ప్రభుత్వానికి ఎంత అప్రతిష్ట. నువ్వు మాట్లాడుతావు ఈరోజు దేశవ్యాప్తంగా చేర్చొచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరత గురించి. నువ్వు అది తేవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ రాకూడదు, ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోని తాబేదారులు, బాంబేలోని తాబేదారులు పనిచేసిన వాస్తవాలన్నీ కూడా మాకు తెలుసు. నేషనల్ మీడియాలో వచ్చిందని మాట్లాడతావు. ఒకనొక టైంలో తెలుగుదేశం పార్టీ సమయంలో నేషనల్ మీడియా వాళ్ళు ఇక్కడ జరుగుతున్న అవినీతి గురించి ఒక్కరోజు ప్రసారం చేస్తే నేషనల్ మీడియా అమ్ముడుపోయిందని చెప్పి మాట్లాడావు. ఈరోజు వాళ్ళు నిన్ను పొగిడితే నేషనల్ మీడియా మంచిది అంటావు. ఈ రకంగా మీడియా వ్యవస్థను దిగజార్చావు నువ్వు. ఎంతసేపు నిన్ను పొగిడితేనే ఇది మీడియా, లేక పచ్చ మీడియానే నీకు మీడియాలా కనపడుతుంది. మిగిలినటువంటి మీడియాలు ఏవి కూడా నీకు మీడియాలా కనపడవు. నీ చిత్తశుద్ధి ఏంది? ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలాగైనా దెబ్బతీయాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను చిత్తుచిత్తుగా ఓడించారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కక్ష తీర్చుకోవాలని ఉద్దేశంతో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. మాకు బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర స్టేజ్ కోసం ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అనునిత్యం పాటుపడుతున్నారు. అటువంటి ముఖ్యమంత్రిని ఎటువంటి పరిస్థితుల్లో పేరు రాకూడదు, ఆయనకు వచ్చినటువంటి మంచి పేరు రాకూడదు అని చెప్పి చౌకబారు విమర్శలు చేయిస్తున్నావు. యనమల రామకృష్ణుడితో ఏదో మాట్లాడిస్తావు. అటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడు ఆర్థిక మంత్రిగా ఉండి. ఆ వ్యక్తితో మాట్లాడిస్తావు, నీ కొడుకుతో ట్వీట్లు ఇప్పిస్తావు, నీవు నిద్ర లేచినప్పటి నుంచి పచ్చ మీడియా ప్రసారం చేస్తాను కదా అని చెప్పి ఏదేదో మాట్లాడి పెట్టేగిపోతూ ఉంటావు. ముఖ్యమంత్రి గారిని అన్నటువంటి గౌరవం కూడా లేకుండా వాడు వీడని పదే పదే మాట్లాడతావు. నిన్న మాట్లాడుతున్నావు నువ్వు, నేను అర్ధరాత్రి దాకా పని చేస్తుంటే ముఖ్యమంత్రి గారు పని చేయట్లేదు అవుతారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ పనిచేస్తారో ఒక్కసారి ఒకరోజు వచ్చి అక్కడ వచ్చి చూడు. తన ఉదయం నుంచి రాత్రి వరకు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడో, ఒక నిర్ణయం తీసుకునే మునుపు ఎంత మంచిగా ఆలోచన చేస్తున్నాడో ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది నీకు. నీలాగా చిత్తశుద్ధి లేకుండా పబ్లిసిటీ కోసం పనిచేసిన ముఖ్యమంత్రి గారు కాదు. నీలాగా నువ్వు అర్ధరాత్రి వరకు ఎందుకు పనిచేస్తున్నావు తెలుసా? నువ్వు అర్ధరాత్రి వరకు ఈయన కొడుకు పనిచేస్తున్నారట. అర్ధరాత్రి వరకు వీళ్ళు పనిచేసేటువంటిది ఏంటంటే, ఆ రోజు
దోపిడీ చేసిన సొమ్ము మనకి ఎంత ముట్టిందన్న దానిపైన ఆలోచన చేయడానికి, సాయంత్రం వరకు అవినీతి లెక్కలన్నీ కూడా సాయంత్రం వరకు దోచుకున్నటువంటి డబ్బుల్ని ఎంతెంత మనకు మిగిలింది అని మాట్లాడుకోవడం కోసం, లోకేష్లో ఆయన వాటా ఎంత, చంద్రబాబుకు దక్కింది వాటా ఎంత, మంత్రులకు వాటా ఎంత, సోమవారం వస్తే పోలవరం పేరుతో పోలవరంకు పోతే మనకు ఆ కమిషన్ రూపం మిగిలేది ఎంత, దీనిపైన మీరు చర్చలు జరిపారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అర్ధరాత్రి వరకు పనిచేస్తా అని చెప్పుకున్నటువంటి నువ్వు ఏ రోజైనా శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయేటటువంటి ఒక్క ప్రోగ్రామ్ అన్నా చేసావా? ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇట్లా వందల వేల ప్రజల గుండెల్లో ఒక దేవుళ్లాగా నిలిచినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, ఆయన లాగా శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఒకటన రూపొందించావా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు మాట్లాడుతావు ఒక ప్రాజెక్ట్ కట్టావా అంటే లేదు, ఒక సాచురేషన్ మోడ్లో పేద ప్రజలకు సాయం చేయాలంటే ఆలోచన నీకు రాకపాయా? ఇంక ఏం చేశాను అర్ధరాత్రి వరకు? అర్ధరాత్రి వరకు నేను చేసింది ఏంటంటే, దోపిడీలో ప్రతిరోజు వచ్చేటువంటి దోపిడీలో వాటాలు ఎంత, ఆ డబ్బును ఎలా తరలించాలి, రాష్ట్రంలో ఏ కొరత ఉంది, దాన్ని సరుకుల రూపంలో హెరిటేజ్ నుంచి ఎలా తరలించాలి, ఇటువంటివి నువ్వు మాట్లాడుతున్నావు. ఎలా ఎలాగ వైసీపీ ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి, ఎలా ఎలాగ వైసీపీ నిర్వీర్యం చేయాలి, ఇదే ఆలోచన నీకు. ముఖ్యమంత్రి గారు అలా కాదు, ప్రతి నిమిషం రాష్ట్ర స్టేజ్ కోసం ఆలోచన చేస్తుంటాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒక మాట అంటుంటాడు, నేను ఏది చేసినా చట్టప్రకారమే చేస్తాను, ఎక్కడా దొరకను అని. ఎలా దొరుకుతావు? నువ్వు చేసేటువంటి దుర్మార్గపు కార్యక్రమాలన్నీ అర్ధరాత్రి అపరాత్రులు చేస్తూ ఉంటావు. ఈరోజు ఎక్కడ దొరకను అంటావు? రెడ్ హ్యాండెడ్గా ఓటుకు నోటు కేసులు ఎలా దొరికిపోయావు? నువ్వు దొరికిపోయి అక్కడి నుంచి పారిపోయేసినటువంటి వ్యక్తివి. నువ్వు నీతులు మాట్లాడతావు. నేను అలాగే కేసు నుంచి బయటపడడం కోసం అర్ధరాత్రి పూట చిదంబరం దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం కానీ, ఒక పక్క పోరాటం అంటావు, ఒక పక్క ట్వీటర్ రూపంలో ప్రేమలేఖలు రాస్తావు. నీకు రాష్ట్రం పైన చిత్తశుద్ధి అనేటువంటిది లేదు అని చెప్పి ఏ రోజో చెప్పాం, అది అలాగే కొనసాగిస్తూ ఉంటావు. ఒక ముఖ్యమంత్రి గారిని అన్నటువంటి గౌరవం లేకుండా వాడివిడని మాట్లాడకుండా వీడియో గేమ్స్ ఆడుకుంటుంటాడని మాట్లాడేటువంటి తిక్కుమాలినటువంటి పనికి మాలినటువంటి మాటలు నీ నోట్లో నుంచి వస్తున్నాయి. నీకు నిజంగా ఎందుకు ఇలా మాటలు వస్తున్నాయనంటే, నీ మైండ్ పనిచేయట్లేదు. నీకు మీ కుటుంబంలో చాలామందికి ఆల్జీమర్స్ అన్న మాట మేము వింటుంటాం, ఎప్పుడు నిన్ను పర్సనల్ కామెంట్ చేయలేదు. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి పైన గౌరవం లేకుండా వాడు వీడు అని మాట్లాడేటువంటి మాటలు మాట్లాడావు కాబట్టి ఈరోజు నీకు సమాధానం చెప్పాల్సినటువంటి పని మాకు కల్పించావు. ఎందుకు నీకంత ద్వేషం? ప్రజలను తిరస్కరించారనేటువంటి ద్వేషంతో పిచ్చివాడిపోయి మాట్లాడుతున్నావు నువ్వు ఆ మాటలు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరన్నా వీడియో గేమ్స్ ఆడతారా అండి? నీలాగా ఇంట్లో కూర్చొని అవినీతి లెక్కలు వేసుకుంటూ నువ్వు నీ కొడుకు అవినీతి లెక్కలు ఎంతెంత వచ్చాయి, ఎక్కడికి డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మాటలు ఎప్పుడు కూడా అవి మీరు కేటాయించినటువంటి సమయాలు. మా ముఖ్యమంత్రి గారు టైం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకుండా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అనునిత్యం చేస్తుంటాడు. ఇప్పుడు ఒక బాధ్యతమైనటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులకు ఎలాగ భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో నిన్న జరిగిన రివ్యూలో కూడా ఇసుక వారోత్సవాలు అటువంటిది నిర్వహించాలని మాట్లాడితే ఈయన ఈయన సంబంధించిన తాబేదారులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వచ్చి అధికారులతో సహా అందరం కూడా రోడ్డుపై నుండి పేద ప్రజలకు ఎక్కడైతే మాఫియా జరుగుతుందో ఆ మాఫియాను అడ్డుకుంటూ పేద ప్రజలకు నీట్గా సాచురేషన్ మోడ్లో కానీ లేకపోతే వాళ్ళకు తక్కువ ప్రైస్ కానీ ఇసుక అందే విధంగా ఎక్కడ కొరత ఉందో ఆ కొరత నివారించి చర్యలు తీసుకునే విధంగా దాని ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే దాన్ని కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావు. ఒక రాజకీయ పరిజ్ఞానం అంతో ఇంత మాకుంది. కొంతమంది విశ్లేషకులను, కొంతమంది రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తులతో ఈ మధ్య నేను మాట్లాడుతూ వచ్చాను. చాలామంది మేధావులు కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులతో మాట్లాడినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు 4 నెలల ప్రభుత్వంలో ఇంత మంచి కార్యక్రమాలు తీసుకున్నా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటుంటే వాళ్ళ వర్షన్ విన్నప్పుడు నిజంగా నాకు ఇతని నేచర్ అంతే అనిపించింది. అతని నేచర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే, పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలతో సహా ఈయన కమాండ్ లేకుండా పోయింది. ప్రతి ఒక్కరు ఎక్కడికైనా పోయినప్పుడు మీటింగులు పెట్టినప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్తో కుమ్మక్క అనేటువంటి మాట వాస్తవమా కాదా, నీ రాజకీయ మేలు కోసం మమ్మల్ని ఎందుకు బలి చేశావు అన్నటువంటి నాయకులు నిలదీస్తుంటే దానికి సమాధానం చెప్పుకోలేక ఇటువంటి పెట్టలేకపోయినటువంటి మాటలు మాట్లాడుతున్నావు నీ ఉనికి కాపాడుకోవడం కోసం. అందుకు నీ నోరు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. మళ్ళీ మాట్లాడుతూ నిన్న కృష్ణా జిల్లాలో నేను ఎంతో చేశాను, నాకు 2 సీట్లే ఇచ్చారు అని అంటున్నావు, అత్తగారు ఇల్లు అని అంటున్నావు. నువ్వు ఈ కృష్ణా జిల్లాలో పుట్టినటువంటి నాయకుడిని వెన్నపోటు పొడిచి చంపావు, ఎన్టీ రామారావు గారిని. ఆ బాధ ఇక్కడ ప్రజల్లో ఉంది. నువ్వు ఇక్కడ చేసినటువంటి దోపిడీ, నువ్వు చేసిన అరాచకాలు ఇక్కడ ప్రజలు అంతా చూశారు.
భవిష్యత్తులో ఈ జిల్లాలో నీకు ఆ రెండు సీట్లు కూడా రావు. నీ సొంత జిల్లాలో ఒక సీట్ వచ్చింది, అది చెప్పలా నువ్వు. అది కూడా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు కుప్పంలో స్వల్ప మెజార్టీతో గెలిచేవాను. లాస్ట్కు ఆ కుప్పంలో కూడా నేను తిరస్కరించేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమీక్షలు పెడతాడు, ఏడు చూసిన జిల్లాలకు పోయినప్పుడు సమీక్షలు పెడుతున్నారు. ఆ సమీక్షలోనే చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తున్నారు, నీ విధానం తప్పు ఇది, నువ్వు ప్రతినిత్యం బురదజల్లే కార్యక్రమమే చేస్తున్నావు కానీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చాలా మంచిగానే అని చెప్పి అక్కడక్కడ నాయకులు దాన్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళని అడ్డుగోలుగా విమర్శలు చేయలేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోతున్నావు. మళ్ళీ ఈయన గతంలో చెప్పాడు ఒకసారి, నేను స్వతంత్ర పోరాటం చేసినటువంటి వ్యక్తి నేను, మా పార్టీ స్వతంత్ర సమయంలో బ్రిటిషర్స్తో పోరాడింది అన్నటువంటి మాటలు కూడా మనం విన్నాం ఆయన మాట్లాడిన మాటలు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆయన, చింతమనేని చౌదరి గారిపైన ఎందుకు కేసు పెట్టారు, ఎరపతినేని చౌదరి గారిపైన ఎందుకు కేసు పెట్టారు, కోడెల శివరామ చౌదరి గారిపైన ఎందుకు కేసు పెట్టారు, సోమిరెడ్డి గారిపైన ఎందుకు కేసు పెట్టారు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు అయ్యా నువ్వు స్వతంత్ర పోరాటంలో మనుషులు కాదు, వాళ్ళు దోపిళ్ళు ఫోర్జరీలు చేసినట్టు వాళ్ళపైన పోలీసులు న్యాయపరంగా కేసులు పెడుతున్నారు. అంటే నీ ఉద్దేశం ఎలాగుందంటే ఎవరిపైన కేసులు పెట్టదు. ఈయన ఉద్దేశం ఎట్టుందంటే ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులను చంపి నేను బాలుని తప్పై చంపానని వదిలేయండి అని క్షమాభిక్షకు అడిగినట్టు నేను చెప్పేది. అంటే అక్రమంగా దోపిడి మార్గాలు ఇష్టం వచ్చినట్టు వ్యవస్థ నిర్వీర్యం చేసి అరాచకాలు సృష్టించిన వాళ్ళపైన కేసులు పెడితే కూడా ఈయనకు బాధ. నిన్న సాయిరెడ్డి అని ఒక మాట అన్నాడు ఈయన గురించి, ఈయన జాతీయ నాయకుడు ఏమో కానీ కనీసం జాతీయ నాయకుడు కూడా కాలేకపోయినాడు అని చెప్పి. ఇప్పుడు ఆ జాతిని కూడా ఎవరు నమ్మడం లేదు ఈయన. అందుకనే సుజనా చౌదరి గారు, వలనేని వంశీ గారు ఇటువంటి వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏ ఊరగ పెడతాడు? ఈరోజు హుందాతనం అంటుంటిది ఉండాలి రాజకీయాలలో. ఒక మనం మాట్లాడే ప్రతి మాట బాగుండాలి, ప్రజలు గమనిస్తున్నటువంటి మాటలు మాట్లాడాలి. అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి పైన గౌరవం లేకుండా, పదవి కూడా నువ్వు గౌరవం ఇవ్వకుండా నువ్వు వాడు వీడని మాట్లాడేటువంటి మాటలు చూసే మేము ఈరోజు నీ పైన వ్యక్తిగత విమర్శ చేయాల్సి వస్తుంది. మీ వ్యక్తిగత విమర్శలు నీ నేచర్ మొత్తం బయట పెడితే నువ్వు తల కూడా ఎత్తుకోలేవు, అది గుర్తుపెట్టుకో. నీ పరిపాలన ఎలాగుండిందో రాష్ట్ర ప్రజలు గమనించే ఆ తీర్పు ఇచ్చారు. నరకాసురుడు అంతం చేయనట్టు అంతం చేయాలని వైసీపీని అంటాడు. నువ్వు నరకాసురుడు, నారాసురుడు నువ్వు కాబట్టే నిన్ను అంతం చేసి మూలన కూర్చోబెట్టారు. అయినా నీకు సిగ్గు రాలేదు. నీకు నిజంగా ఈ రాష్ట్రంలో ఇసుక కొరత నివారణ చర్యలు దాంట్లో భాగంగా మేము ఏదైతే చర్యలు చేపడుతున్నామో నీకు ధైర్యం ఉంటే నువ్వు పాల్గొను, అక్కడ ఏదైనా తప్పులుంటే చెప్పు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. చాలా స్ట్రిక్ట్గా ఆదేశం చేశారు మా ముఖ్యమంత్రి గారు, ఎక్కడ ఇసుకలో దోపిడీ జరగకూడదు, ఇతర రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోండి. డీజీపీ గారికి, ఎస్పీ గారికి డైరెక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది. కలెక్టర్లు కూడా మీరు కూడా చర్యలు చేపట్టండి, ఎక్కడ మాఫియా ఉండకూడదు అని చెప్పి తాను చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తుంటే దాన్ని కూడా నువ్వు హేళనగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. నీలాగా ఇష్టమైనట్టు దోచుకోండి అని చెప్పి వదలలేదు. కార్మికులపైన ఖచ్చితంగా మరణించుకున్నటువంటి కుటుంబాలు నిజంగా వాళ్ళపైన మాకు చాలా సానుభూతి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ ఇసుక కార్మికులపైన ఖచ్చితంగా వాళ్ళకు మంచి జరిగే విధంగా అన్ని చర్యలు చేపడుతుంది. గతంలో సంక్షేమానికి మీకు కార్మికులకు రావాల్సినటువంటి సంక్షేమ నిధిని కూడా తన ఫ్లెక్సీల కోసం, సిఆర్డీ రోడ్ల కోసం డైవర్ట్ చేసిన ఆ వ్యక్తిని నిజంగా ఏం చేయాలో మీరే ఆలోచన చేయండి. ఈ రాగ భవిష్యత్తులో మీ కార్మికుల యొక్క డబ్బును తన పబ్లిసిటీ కోసం వాడుకున్నాడు. దోమలపైన యుద్ధం, దాని డెంగీ దోమలపైన యుద్ధం చేశాను అందుకు అప్పుడు డెంగీ లేదంటున్నాడు. అయ్యా దానికోసం దోమను చంపినందుకు 50,000, ఎలకను పట్టుకునేందుకు 2,00,000 రూపాయలు దోచుకునేటువన్నీ బయట పెడితే మీరు తలకాయ కూడా ఎత్తుకోలేరు. ఈ ప్రభుత్వం డెంగీ వ్యాధులు, ఇటువంటి పారిశుద్ధ్యం నీట్గా ఉండాలని చెప్పి పారిశుద్ధ్య కార్మికులకు ఎన్నడూ లేని విధంగా 18,000 వరకు జీతాలు పెంచి వాళ్ళ శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తాను. ఒక్క ముఖ్యమంత్రిగా ఆ కార్మికులు పడేటువంటి కష్టాన్ని తను ఎలాగ చెప్పాడో కేబినెట్ మీటింగ్లో మనం అందరం కూడా విన్నాం. మీరు చేయగలుగుతారా ఎవరన్నా ఆ పని కాలువలోకి వెళ్ళి అని చెప్పి మంత్రులు లాంటి వ్యక్తులు కూడా ప్రశ్నించారు. అంటే ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అలాగ ప్రతి పాయింట్ తన చిత్తంతో పనిచేస్తుంటే తనకు వచ్చే పేరును, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే పేరును చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు ఇలాగ వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇంకొకసారి ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో వాడుడని మాట్లాడితే నీ బట్టలు ఉడిసేసినటువంటి మాటలు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా బయటపెట్టి నీ రాజకీయం నువ్వు ఎలాగ దళారీగా ఉన్నావో అవన్నీ కూడా బయటపెట్టాల్సిన సమయం వస్తుంది. దయవుంచి నువ్వు గౌరవంగా ఉండు, రాజకీయాలు హుందాతనం ప్రవర్తించు. ఏకవచనంతో నీ ఇష్టం పెట్టలేకపోయేది మాటలు మాట్లాడితే ఎవరు సమాధానం ఇయ్యరు అనేటువంటి మాట అనుకో. ఖచ్చితంగా నీకు బుద్ధి మళ్ళీ నీకు బాగొచ్చే విధంగా సరిదిద్దుతాం.
ఈ వ్యవస్థలు ఏదైతే నువ్వు చేసిన నిర్వీర్యమైనటువంటి వ్యవస్థలు మా ముఖ్యమంత్రి గారు చెప్పారో, ఇసుకల అక్రమాలన్నీ కూడా సరిదిద్ది ఈ రాష్ట్రానికి మంచిగా పేద ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. అదే ఇంతకుముందు చెప్పింది, ఒక స్వయాన తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అంటే అక్రంగా నివసించేటువంటి ఇంటిలో ఉంటూ తన ఇంటి నుంచి చూస్తూ బయట నిలబడితే కనిపిస్తుంది వందల లారీలు వేల లారీలు ఇసుక ఎలా తరలించుకుపోతున్నారు. ఆ రూపంలో వచ్చే కమిషన్లు అబ్బా కొడుకులు ఇద్దరు గుచ్చి లెక్కలు వేసుకుంటారు కమిషన్ల రూపంలో. దానిపైన ఎన్క్వైరీకి వస్తే వాళ్ళపైన దాడి చేస్తారు. ఒక ఎంఆర్ఓ గారు స్వయంగా ఇది తప్పయ్యారంటే ఆమెను ఇసుకలో వేసి కొట్టి మళ్ళా ముఖ్యమంత్రి గారి ఇంటికి పంచాయతీకి పిలిచేటువంటి నీచ సంస్కృతి సాంప్రదాయాలు ఆ హయాంలో జరిగాయి. ఈరోజు వీళ్ళు ఇసుక పైన దీక్ష చేస్తారంటే ధర్నా చేస్తారు. అందుకే నేను చెప్పాను ఆ దీక్ష ధర్నా పైన కూడా మీకు చెప్పడం జరిగింది. గతంలో పార్లమెంట్ జరిగేటప్పుడు శాసనసభ్యులు ప్రత్యేక హోదా కోసం విశాఖ జోన్ కోసం నిరాహార దీక్ష చేసే విషయంలో నలుగురు ఎంపీలు కూర్చొని మాట్లాడుతూ ఆ హోదా రాదు ఈ జోను రాదు మన ఆరోగ్యం మెరుగుపరచుకోవడం కోసం కొంతసేపు నిరాహార దీక్ష అని చెప్పి చేస్తామని చెప్పి అప్పుడు పార్లమెంట్ సభ్యుడు స్వయాన మురళీమోహన్ గారు అన్నటువంటి మాటలు అవి. అదే ఈరోజు వీళ్ళు చేసేటువంటి దీక్ష కూడా ఏంటంటే వాళ్ళ హెల్త్ కోసం డైటింగ్ దీక్షగా చేస్తున్నారు, పేద ప్రజల కోసం కాదు. అందుకే నేను చెప్పింది ఈ నిధిని ఏ రకంగా భవన కార్మికులకు సంబంధించినటువంటి డబ్బు ప్రతి రూపాయలకు చెల్లాల్సిన రూపాయిని ఏ రకం వాళ్ళు ఫ్లెక్సీల కోసం దోచుకున్నారో మజ్జిగ అని చెప్పి హెరిటేజ్కి ఎలా బిల్లు చెల్లించారో ఒకసారి చూస్తే వీళ్ళ చిత్తశుద్ధి ఏందో తెలుస్తుంది.